భారతదేశంలో అద్భుతమైన కథనాలు ఎన్నో ఉన్నాయి. సహజంగానే వారు ఎదగటానికి ఒకరికొకరు తోడ్పడేవారు. ఎందుకంటే వాళ్ళు కేవలం ద్వారాలు మాత్రమే. మీ జీవితం అటుగా పయనించడం మొదలవుతుంది. కేవలం తమ భర్త పట్ల అంకిత భావంతో ఉండటం ద్వారా మార్మికులుగా మారిన స్త్రీల గురించి అద్భుతమైన కథనాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వారు భర్తని కేవలం మనిషిగా మాత్రమే చూసేవారు కాదు. భారతదేశంలో ఈ విధంగానే ఉండేది. ఇప్పుడు పోయిందనుకోండి, భర్తను స్వామి అని పిలిచేవారు. అతను కూడా దానికి తగ్గట్టే నడుచుకునేవాడు. అలా పిలవాలంటే వాళ్ళు కూడా ఆ విధంగా నడుచుకోవాలి కదా మరి. కాబట్టి ఆ విధంగా ఉండేది. మొదట్లో హార్మోన్ల ప్రభావం ఉంటుంది, దానివల్ల కొన్ని విషయాలు జరుగుతాయి. అలాగే భావోద్వేగాలుంటాయి, వాటి ప్రభావం వల్ల కొన్ని విషయాలు జరుగుతాయి. అదంతా అయిపోయాక ఆయన్ని భౌతికానికి అతీతంగా వెళ్ళడానికి ఒక ద్వారంగా చూసేవారు. అలాగే అప్పట్లో ప్రతి ఒక్కరికి ఏదో రకమైన ఆధ్యాత్మిక శిక్షణ ఉండేది. దాంతో సహజంగానే వారు ఎదగటానికి ఒకరికొకరు తోడ్పడేవారు. చాలా వరకు ఇటువంటి వ్యవస్థ వల్లే వేల మంది స్త్రీలు మార్మికులయ్యారు, పురుషులు కాలేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ద్వారాలు మాత్రమే. ద్వారం గుండా వెళ్లేవాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, ఆ ద్వారం ఎక్కడికి వెళ్ళదు. అక్కడే ఉంటుంది, జనాలు వస్తూ పోతూ ఉంటారు. అవునా? స్త్రీలు మార్మికులైన ఉదాహరణలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కేవలం తదేకమైన భావోద్వేగం కారణంగా ఒకే దిశగా ఉండేవారు, ఒక్క క్షణం కూడా మళ్లించేవారు కాదు. సింప్లీ వన్ డిడ్ నాట్ ఈవెన్ యు నో ఆల్టర్ ఫర్ ఎ మోమెంట్. చూడండి, మీరు పొందిన విద్యా విధానం ఈ విధంగా ఉంది కాబట్టి మీరు మీ మనసుతో ఫోకస్ చేయగలమనుకుంటున్నారు. కానీ నిజానికి మీరు ఫోకస్ చేయలేరు. అవునా? మీ మనసుని దేనిపైనైనా ఫోకస్ చేసి ఉంచగలరా? అది నేనైనా, మీ భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, లేదా దేవుడైనా, అది ఏదైనా, లేదా ఆఖరికి మీ వ్యాపారం లేదా డబ్బు మీదైనా, పూర్తి 24 గంటలు మీ మైండ్ని ఫోకస్ చేసి ఉంచగలరా? లేదు. కాబట్టి ప్రస్తుతం మీ బుద్ధి ఈ విధంగా ఉంది. మీ బుద్ధి సుదీర్ఘకాలం పాటు ఇలా నిలకడగా ఉండగలిగేలా శిక్షణ ఇవ్వగలిగితే అది అద్భుతమైన విషయమే. కాకపోతే అందుకు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ మీ భావోద్వేగాలకు ఆ శక్తి ఉంది. మీ జీవితంలో ఎవరిపైనో బలమైన భావోద్వేగాలు కలిగిన సమయాలు ఉండే ఉంటాయి. 24 గంటలు అదే భావోద్వేగం. అవునా? ఇలా జరిగిందా లేదా? కాబట్టి మీరు బుద్ధిపరంగా కంటే కూడా భావోద్వేగపరంగా ఎక్కువ సమర్థులు. మీరు నొచ్చుకోకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హలో, ఇట్ ఓకే? స్త్రీలు పర్వాలేదు అంటారు, వాళ్ళకది తేలికే. పురుషులకు కష్టంగా ఉంటుంది. మీరు స్త్రీ అయినా పురుషులైనా ఇది నిజమే. పరిశీలించి చూడండి. బహుశా మీ ప్రేమ అంత నిలకడగా ఉండకపోవచ్చు, కానీ కనీసం మీ కోపం నిలకడగా ఉంటుంది కదా. అది ఒక భావోద్వేగమే. ఇఫ్ యు లుక్ అట్ ద టెంపరేచర్ ఆర్ ద ఇంటెన్సిటీ, మీ తీక్షణతను పరిశీలిస్తే మీ జీవితంలో మీ ఆలోచనలు తీక్షణంగా రగులుతున్నట్టున్న క్షణాలు ఎన్నున్నాయి? కానీ అలాంటి భావోద్వేగాలు మీకు తెలుసు. అవునా? మీ ఆలోచనల తీక్షణతను పెంచడం కన్నా మీ భావోద్వేగాల తీక్షణతను పెంచడం చాలా సులభం. బుద్ధి విషయంలో ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. మీ బుద్ధిని తీక్షణంగా ఉంచటానికి అపారమైన కృషి చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలోని సమస్య ఇదే. మీరు ఇలా ఫోకస్గా ఉంటారు, దాంతో మీ జీవితం అటుగా పయనించటం మొదలవుతుంది. అప్పుడు మీరు ఇటు తిరుగుతారు, తర్వాత అటు తిరుగుతారు, ఆ తర్వాత ఇటు తిరుగుతారు. దాంతో అది కూలిపోవడం మొదలవుతుంది. మీలో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఓ క్షణంలో ఈ అనుభూతి చెందే ఉంటారు.
ఆ కార్యక్రమానికి వచ్చిన వెంటనే మీ జీవితం ఒక దిశలో దూసుకుపోతున్నట్లు అనిపించింది. బూమ్. కానీ ఆ తర్వాత మీ ఝాసను ఎటో మళ్లిస్తారు, అది కూలిపోవటం మొదలవుతుంది. మీరిది అర్థం చేసుకోవాలి, ఒక నిర్దిష్ట మార్గంలో వెళుతున్నప్పుడు గమ్యం చేరుకోవాలి అంటే మీరు అలానే కొనసాగాలి. మీరు ఇలా 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 వెళ్తే ఎలాగో అందరం ఇలా వెళ్తున్నాం. హలో. లేదు, అందరూ అలా వెళ్తున్నాము అనుకుంటారు, దానికి ఎలాంటి రుజువు లేదు. దీనికి మాత్రం రుజువు ఉంది. మీరు పైకి వెళుతున్నారు అనటానికి ఏదైనా రుజువుందా? లేదు. మీరు ఖచ్చితంగా భూమిలోకి వెళ్తారు అనటానికి రుజువు ఉంది. మీరు మార్స్ మీద సమాధి కట్టించుకునేంత ధనవంతులైతే తప్ప. లేదు లేదు, ఈ భూమికి మీరు అవసరం. బతికున్నప్పుడు మీరు ఉపయోగకరంగా ఉండకపోయినా చనిపోయాక మీరు ఈ భూమికి నచ్చుతారు. నిజంగా భూమాత మిమ్మల్ని తిరిగి పొందాలనుకుంటుంది. అది కాదనకండి. మనం భక్తి మార్గం అన్నప్పుడు ప్రజలు భక్తి అంటే ఎక్కడికో వెళ్లడం అనుకుంటారు, గుడికో చర్చికో మసీదుకో. భక్తి అంటే మతం అనుకుంటారు. లేదు లేదు లేదు. పీపుల్ థింక్ డివోషన్ మీన్స్ రిలిజన్. నో నో నో. భక్తి అంటే మీ భావోద్వేగాన్ని మీకోసం పనిచేసేలా తయారు చేసుకోవడం, పూర్తిగా మీకోసం పనిచేసేలా. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎమోషన్. కేవలం భావోద్వేగ క్షణాల్లోనే మీరు మీలో అత్యంత మాధుర్యాన్ని అనుభూతి చెందారు, అవునా కాదా? హలో. ఆలోచనల ద్వారా దాన్ని ఎప్పుడైనా తాకగలిగారా? నన్ను నమ్మండి, చాలా కొద్దిమంది మాత్రమే. ఈ ప్రపంచంలో బుద్ధి ద్వారా అంతటి మాధుర్యాన్ని తాకింది చాలా కొద్దిమంది మాత్రమే. మీలో చాలామంది మీ జీవితంలో ఆ మాధుర్యాన్ని కేవలం భావోద్వేగం ద్వారానే తాకారు, అవునా? మీ జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు భావోద్వేగ క్షణాలే, అవునా? సరే, అది ఎక్కువ కాలం అలా కొనసాగుండకపోవచ్చు, అది వేరే సమస్య. అది నిర్వహణా లోపం కావచ్చు. పరిస్థితిని మీకు కావలసిన విధంగా నిర్వహించలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మీ అంతరంగ స్థితి బాహ్య పరిస్థితులకు బానిసగా ఉంది. మీరిది అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచంలో ఎవరూ కూడా తమ బాహ్య స్థితిని 100% నిర్వహించలేరు. దాన్ని కొంతవరకు నిర్వహించవచ్చు. కొన్నిసార్లు అది మనకు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు అనుకూలంగా ఉండదు, అవునా? హలో. కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది, మనం అనుకూలంగా ఉండాలని కోరుకుంటాం, కానీ అది ఎల్లవేళలా అనుకూలంగా ఉండదు. కానీ అంతరంగ స్థితి ఎప్పుడూ మనకు అనుకూలంగానే ఉండాలి, ఎందుకంటే అది మనది. చూడండి, వీళ్ళందరూ కొన్నిసార్లు మీకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉండొచ్చు, కొన్నిసార్లు అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, అవునా? గొప్ప ప్రేమ వ్యవహారంలో ఉన్నా ఇలానే ఉంటుంది కదా, అవునా? గొప్ప ప్రేమ వ్యవహారంలో ఉన్నా వాళ్ళు కొన్నిసార్లు అద్భుతంగా ఉంటారు, కొన్నిసార్లు మిమ్మల్ని పట్టించుకోరు, కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెడతారు, అవునా కాదా? భక్తి అంటే మీ అంతరంగ స్థితిని ఎలా చేసుకుంటారంటే ఇక మీ భావోద్వేగాలు ఎప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటాయి, ఎప్పుడూ ప్రతికూలంగా మారవు. ఇది జరగాలంటే దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళి వదిలేస్తే చాలు, గమ్యం చేరుకుంటారంతే. డెస్టినీ ఇస్ ఫిక్స్డ్. నేను ఈ కథ చెప్పే ఉంటాను. ఒక ముసలి యోగి విలయంగిరి పర్వతాలకు వచ్చాడు. విలయంగిరి అంటే ఈ పర్వత పాదాల వద్దే ఈశాయోగా కేంద్రం ఉంది, పైకి ఎక్కడం చాలా కష్టం, 5,800 అడుగులే, కానీ వాలుగా ఉంటుంది. ఇతని వయసు 80 ఏళ్లకు పైమాటే. పైకి వెళ్లేందుకు నెమ్మదిగా ఎక్కుతున్నాడు, ఎందుకంటే పైన ఒక పవిత్ర క్షేత్రం ఉంది. Because there is a sacred space up there. The shopkeepers. అక్కడ దుకాణాల్లో కూర్చుని అమ్మేవారు, ఈ మూర్ఖులు ఎప్పుడూ పైకి ఎక్కలేదు, పర్వతం మొదట్లో కూర్చుని వ్యాపారం చేస్తారు. ఇది అది ఏవో చిరుతిండ్లు, బీడీలు, పొగాకు ఇటువంటివి అమ్ముతూ ఉంటారు. కూర్చుని పొగ తాగుతూ ఈ యోగి వైపు చూసి, ఓ ముసలాయన, ఈ పర్వతం ఎంత ఎత్తో తెలుసా?
మేమే పైకెక్కలేదు. ముసలిబ్బాతువి, నువ్వు పైకి ఎక్కగలననుకుంటున్నావా అన్నారు. యోగి వాళ్ల వైపు చూసి నవ్వి, చూడండి, నా హృదయాన్ని ఎప్పుడో అక్కడ పెట్టేశాను. తక్కిన శరీరం ఎలాగో అలా వెళ్తుంది. నా గురించి కంగారు పడకండి. నా హృదయం ఇప్పటికే అక్కడుంది. నేను ఎలాగో అలా వెళ్తాను అన్నాడు. మీ హృదయం ఎక్కడ ఉందో అక్కడికి మీరు ఎలాగైనా వెళ్తారు, అవునా కదా? కాబట్టి మీ అంతరంగాన్ని నిర్వహించడానికి భావోద్వేగాలను ఉపయోగించడం అంటే ఇదే. మీ హృదయాన్ని అక్కడ ఫిక్స్ చేసేస్తారు. అందులో ఏ మార్పు ఉండదు. అది ఇప్పటికే అక్కడుంటుంది. మీరు ఇటు చూసినా అటు చూసినా ఏం చేసినా ఇది మాత్రం మిమ్మల్ని ఆ దిశలోనే లాగుతూ ఉంటుంది.